బాధ్యులైన పిఎస్పై సిఎస్పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు కోరినప్పటికీ నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా జిల్లా ఎస్పీలు, కమిషనర్లు సీఎం బస్సు వెంట ఉండి తీరాలని డీజీపీ జారీ చేసిన సర్క్యులర్తో పాటు పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో విఫలమయ్యారని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే విధంగా అధికార పార్టీకి అనుకూలంగా కొంతమంది ఉన్నతాధికారులు వ్యవహరించడం ఎన్నికల సమయంలో వివాదంగా మారింది. సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల జోక్యం ఉండకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సచివాలయ, పంచాయతీ సిబ్బందితో ఈ పెన్షన్లు పంపిణీ చేయించాలని చీఫ్ సెక్రటరీని ప్రతిపక్షాలు కోరాయి. అయితే చీఫ్ సెక్రటరీ అందుకు విరుద్ధంగా సచివాలయాలకే వారంతా వచ్చి పెన్షన్లు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలు వివాదంగా మారాయి. ఈ నెలలో పెన్షన్లను అనేక మంది సచివాలయాలకు వచ్చి తీసుకోవడం వల్ల 36 మంది అకారణంగా మరణించారని బ్లూ మీడియా ప్రచారం చేసింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. డిప్యుటేషన్పై వచ్చిన అధికారిని కేంద్ర శాఖకు పంపాలని లేఖ రాసినప్పటికీ ఆయన అవసరం ఏపీలో ఉందని, సీఎస్ అతన్ని రిలీవ్ చేయకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై సీఎస్ వివరణ తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని రాష్ట్ర సీఈఓ ఎంకే మీనా వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రధాని సభలో భద్రతా లోపాలు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా జరుగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో డీజీపీపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు కోరాయి. ఎన్నికల సీఈఓ పంపిన నివేదిక కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్ లో ఉందని, ఎన్నికల సంఘం నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దీనిపై మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని మరోసారి ప్రతిపక్షాల నేతలు కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా కొంతమంది అధికారులు అధికార పార్టీతో అంటగాగుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. అందువల్లే తాము చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని కూడా ప్రతిపక్షాలు చెబుతున్నాయి.